నమస్తే అందరికీ, వెల్కమ్ టు నవరాజ్ టీవీ. నేను మీ నవరాజు. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ ఇచ్చినట్టయితే తెలంగాణకు సంబంధించి 11,062 పోస్టులతో మెగా డిఎస్సి అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీడియో కూడా పూర్తివరకు చూడండి. ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అప్డేట్ అందజేస్తూ ఉన్నా. సో ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ ఇయ్యాలనో రేపో నోటిఫికేషన్ అంటూ ఇవ్వడం జరిగింది. ఇక ఇట్లనే ఇస్తున్నారు నోటిఫికేషన్ అని చెప్పి, మరి చూడాలి వస్తుందా లేదా. ఖాళీల్లో 7,304 ఎస్జిటి పోస్టులు పాత నోటిఫికేషన్ రద్దుకు సర్కార్ నిర్ణయం అంటూ, సో ఇక్కడ ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. చూడండి, మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించిందని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు మనకు. అయితే ఇప్పటికే 5,089 టీచర్ పోస్టుల భర్తీకి గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. తాజాగా కాంగ్రెస్ సర్కార్ మరో 5,973 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీవో 26-27 రిలీజ్ చేసింది. పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి 1-2 రోజుల్లో 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుందంటూ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 1/16 స్పెషల్ టీచర్ పోస్టులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూడండి ఇక్కడ. అయితే ఇక్కడ మనకి ఏంటంటే మెగా డిఎస్సి టీచర్ పోస్టులు అంటూ మనకు ఇక్కడ చూసినట్టయితే కేడర్, అదేవిధంగా పాత పోస్టులు, కొత్త పోస్టులు, స్పెషల్ టీచర్లు, మొత్తం పోస్టులు అంటూ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఎస్ఏ చూసుకున్నట్టయితే పాత వచ్చేసి 1,739, కొత్త 890. సో ఇక్కడ స్పెషల్ టీచర్లు 220. నెక్స్ట్ ఇక్కడ ఎస్జిటి పాత పోస్టులు 2,575, కొత్త ఏమో 3,933, స్పెషల్ టీచర్లు 796. సో పండిట్ వచ్చేసి పాత 611, కొత్త 116. సో తర్వాత ఇక్కడ పీఈటి 164 పాతవి, కొత్త వచ్చేసి 18. మొత్తం వచ్చేసి 5,089 పాతవి. సో కొత్త వచ్చేసి 4,957. సో స్పెషల్ టీచర్లు 1,016 అంటే ఇవ్వడం జరిగింది. ఇక మొత్తం పోస్టులు వచ్చేసి ఇక్కడ ఎస్ఏలో 2,849. సో ఎస్జిటి వచ్చేసి 7,304, పండిట్ వచ్చేసి 727, సో పీఈట్ వచ్చేసి 182. సో మొత్తం వచ్చేసి 11,062. సో ఈ విధంగా మొత్తం ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ రేపు అంటున్నారు కాబట్టి నోటిఫికేషన్ కూడా, సో చూద్దాం మరి. సో ఇదే అప్డేట్ మిత్రులారా, ఓవరాల్గా ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి.